పిల్లలు ఎలా ఉన్నారమ్మా? మరి మొన్న మనం చక్కటి పాట పాడుకున్నాం కదమ్మా, మరి ఇంకో మొన్న ఎపిసోడ్లో మరి ఇప్పుడు ఇంకో చక్కటి పాట కూడా పాడుకుందాం మరి, సరేనా? మబ్బు వచ్చిందంటే గాలి వీస్తుంది, గాలి వీచిందంటే వాన వస్తుంది, వాన వచ్చిందంటే వరద తెస్తుంది, వరద నీరు పారి వాగు అవుతుంది, వాగు దాటాలంటే పడవ కావాలి, పడవ కావాలంటే కలప కావాలి, కలప కావాలంటే చెట్టు కావాలి, చెట్టు కావాలంటే మనమే పెంచాలి, చెట్లతో ఎన్నెన్నో లాభాలున్నాయి, చెట్లను పెంచాలి చిన్నారి మనము, చెట్లను పెంచాలి చిన్నారి మనము, మబ్బు వచ్చిందంటే గాలి వీస్తుంది, గాలి వీచిందంటే వాన వస్తుంది. మరి అంతే కదమ్మా, మరి మనం ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఒకప్పుడు ప్రయాణ సాధనం లేకపోతే మరి పడవే అవసరం వచ్చేది. మరి ఆ పడవను తయారు చేసుకోవాలంటే చెక్క కావాలి, చెక్క కావాలంటే మనం చెట్లు పెంచాలి. ఇప్పుడు చెక్క గురించి అవసరము, మనం చక్కటి స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే మనకి చెట్లు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా చెట్లు పెంచండి, వాటిని సంరక్షణ చూసుకోండి, మనం ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. బాగుంది కదా మరి ఈ పాట, మరి ఇంకో చక్కటి పాటని పాడుకుందాం, సరేనా? గుండు కానీ గుండు అది బోడి గుండు, బండ కానీ బండ రోకలి బండ, పాము కానీ పాము మన వెన్ను పాము, పువ్వు కానీ పువ్వు కంటిలో పువ్వు, కాయ కానీ కాయ మన గుండె కాయ, పండు కానీ పండు విభూది పండు, కన్ను కానీ కన్ను నెమలి పురి కన్ను, ముక్కు కానీ ముక్కు పెన్ను పాళి ముక్కు, చుక్క కానీ చుక్క అది నీటి చుక్క, మామ కానీ మామ ఆ చంద మామ, మామ కానీ మామ ఆ చంద మామ, గుండు కానీ గుండు అది బోడి గుండు. ఎలా ఉంది మరి? బోడి గుండు అంటే నవ్వు వస్తుంది కదా, మరి తలెంట్రుకలు మనం ఒకసారి తీయించుకున్నప్పుడు బోడిగుండు అవుతుంది. మరి బండ కానీ బండ రోకలి పాము. తర్వాత ఇక అన్నీ మనకి మన ఒంట్లో ఉన్న అవయాల గురించి చక్కగా రాశారు ఈ పాట. పిల్లలకు బాగా అర్థమవుతుంది, చిన్నపిల్లలు కూడా. కంటిలో పువ్వు మన గుండెకాయ, నెమలి పురికన్ను అంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో పెట్టుకునేవారు, మీరు కూడా పెట్టుకుని ఉంటారు నెమలి చక్కగా, అవి తీసి ఆ నెమలి ఈనెలు ఉంటాయి, ఆ పుస్తకాలు పెట్టుకుంటాను ఇది చాలా బాగుంటుందని పెట్టి పెట్టుకుంటారు కదా అలాంటిది. మరి పెన్ను పాళ్ళి, మీకంటే ఇప్పుడు అన్ని బాల్ పాయింట్ల పెన్నులు వచ్చినాయి, మా చిన్నతనంలో ఇంకు పోసుకొని చక్కగా పాళి పెన్నులే వాడేవాళ్ళం, అది పాళి ముక్క అంటే. పాట చక్కగా ఉంది కదమ్మా, మరి ఎలా ఉంది పాట? బాగుంది వలే. ఇందాకేమో ఆ పాట చెట్ల గురించి, వాన గురించి, ఇప్పుడేమో చక్కగా మన శరీరంలో అవయాల గురించి. బాగుంది కదా మరి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకో ఎపిసోడ్లో కలుసుకునేదాకా, అంతవరకు బాయ్ తల్లి, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా రండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.